జీవితంలో మధుర క్షణాలు, మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే. తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్ 2 ఓపెన్ ప్లాట్స్, డీలక్స్ విల్లాస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో. డిటీసీపీ లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజ్ సదుపాయం, ప్లాంటేషన్, 100% వాస్తు, సీసీటీవీల పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. ఆకుల శ్రీనివాస్, సన్ సిటీ ఫేజ్ 2, కొత్తూరు రోడ్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, 14వ డివిజన్, ఏలూరు. కాంటాక్ట్ 9848233117, 9848155444. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి వేణు, గుడ్ మార్నింగ్ రామచంద్రాపురం కార్యక్రమంలో మార్కెట్ సెంటర్లో ఉన్న దీపావళి సామాన్ల దుకాణాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. శనివారం ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ బాణసంచా కాల్చడం వల్ల వచ్చే అనర్థాల గురించి, తగు జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి అంటే ఆ రోజు ఉన్నటువంటి చెడుపైన మంచి సాధించిన విజయానికి సంకేతంగా మహిళా శక్తి, అమ్మవారు ఆ రోజు స్వామివారికి ఎలా సహాయపడ్డారనేటువంటి దాని మీద కూడా జరుపుకునేటువంటి పండుగ, లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి పండుగ. ఈ సందర్భంలో మనందరికీ ఒక సాంప్రదాయం ఉంది, క్రాకర్స్ని వెలిగించడం అనేటువంటి. కానీ ప్రమాదంతో మనం ప్రయాణం చేయటం, జీవితమే ప్రమాదంతో ప్రయాణం. కానీ ఇక్కడెక్కడా కూడా ప్రమాదాలకి ఆస్కారం లేకుండా ఉండడం కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఈ క్రాకర్ షాప్స్నన్నింటినీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయటం ద్వారా, ఒకే చోటకు వచ్చి ప్రజలకు కావలసినటువంటి వారి పిల్లలకి సంబంధించిన క్రాకర్స్ అందరు కొనుగోలు చేయడానికి, దానికి ఫైర్ సేఫ్టీ ఎవ్రీథింగ్ మనం మానిటర్ చేస్తూ ఈ ప్రమాదరహితంగా ఈ పట్టణాన్ని లేకపోతే పరిసర ప్రాంతాలను ఉంచాలనేటువంటి ఆలోచన, దానికి తగ్గట్టుగా ఎట్లా ఏర్పాటు చేశారనేటువంటిది ఇవాళ పరిశీలించడం జరిగింది. ఉదయమే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఇది దీపావళి అందరి ఇంట ఆనందాల వెలువ కాంతివంతంగా జరగాలి, చీకటిపై వెలుగు సాధించే విజయానికి సంకేతమే. చీకటిలో చాలామంది జీవితాలు ఉన్నాయి, వాటికి వెలిగివ్వటానికి వారి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలని వాళ్ళకు పంచే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కనుక ఈ దీపావళి నాడు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అగ్నితో జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లలను ఎక్కడా వదిలేయకండి. ఖచ్చితంగా పిల్లలు క్రాకర్స్ కాల్చే సమయంలో మీరు శ్రద్ధ తీసుకుని ఉండాలనేటువంటిది నా వినతి, విన్నపం. గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో, ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంక్, ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, సిఇఓ ఎం అచ్యుతరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు, బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు, జంగారెడ్డిగూడెం పాలకొల్లు.